फेक मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु अनि चेप्तारु चंद्रबाबु नायडु एवडंडि फेक मुख्यमंत्री वाळ्ळु इच्चारु कदा जनं तीर्पु अयिना कूडा बुद्धि वच्चिंदा चंद्रबाबु नायडु एं चेस्तुन्नावु నువ్వు నీ కొడుకు పాసి పనులు చేస్తున్నారా హైదరాబాద్లో అంట్లుగా ఉన్నారా బట్టలు తూతున్నారా ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రాంతంలో నుంచి మద్రాసు హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాసి పనులు చేసుకుంటానికి పోతారా సిగ్గు శరముందే మాట్లాడావా మాటలు నేను మాట్లాడుతున్నాను మీకు సిగ్గు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నానని చెప్తున్నా నీకు సిగ్గు ఉందా ఈ రాష్ట్ర ప్రజలు చెప్పు తీసి కొట్టారు నిన్ను వాళ్ళ అయినా నీకు సిగ్గు శరంలో తెల్లరబడి దిగిపోతావు నీది ఏం బతుకోకూడదు అర్థం కాదు జగన్ మోహన్ రెడ్డి గారికి కులాలు లేవు జగన్ మోహన్ రెడ్డి గారికి మతాలు లేవు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినే సమానంగా చూడగలిగినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి లక్ష కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర సంపదనే పేద ప్రజలకు అనేక మార్గాల్లో ఇచ్చారు దేంటోన ఎవర్నన్నా నీ కులం ఏంటని చెప్పి అడిగివ్వడం జరిగిందా నీ మతం ఏంటని చెప్పి అడగడం జరిగిందా మీరు అర్హులా కాదా అని చెప్పి అది ఒక్కటే క్రైటీరియా చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేశారు అటువంటి వ్యక్తికి ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు చాలా గొప్ప తీర్పు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఈ రాష్ట్ర ప్రజలకి నేనైతే వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబండాలు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులకి మీరందరూ కూడా మీ ఓటు అనేటువంటి ఆయుధంతో కుక్కగాటికి చెప్పు దెబ్బలాగా తీర్పిచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఏదో మేము గెలిచాం కాబట్టి మాకేం గొప్పగా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మార్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పనిచేస్తున్నటువంటి చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకు కూడా ఈ వచ్చేటువంటి తీర్పులో మాకేం 1% కూడా డౌట్ లేదు 100కి 100% మొత్తం మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వశమవుతాయని మాకు తెలుసు ఆ రోజు 150 సీట్ల పైన అధికారం వస్తుందని కూడా మాకు తెలుసు ఒకే ఒక అనుమానం ఎవరికి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి చంద్రబాబును నమ్మినటువంటి అమాయకులకి పవన్ కళ్యాణ్ జనసేనకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి జన సైనికులకి వీళ్ళు చెప్పేటువంటి దొంగ మాటలు నమ్మి వీళ్ళ రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వ్యతిరేకత ఉంది మనం పోటీ పడితే మనం గెలుస్తామని చెప్పి వీళ్ళ దొంగ మాటలు నమ్మి కొన్ని చోట్ల పోటీ పడి మరి పూర్తిగా అప్రదిష్ట పాలయ్యారు కొన్ని చోట్ల యునానిమస్ గా వదిలేయటం జరిగింది యునానిమస్ గా వదిలేస్తే అదేదో భూకంపం వచ్చేసింది ప్రళయం వచ్చేసింది నువ్వు తెలుగుదేశం పార్టీ కొంతమంది ధనికులకు సీట్లు ఇచ్చి రాజకీయాల్లో సేవ చేసే వాళ్ళని పక్కన పెట్టి డబ్బు ఉన్న వాళ్ళకి సీట్లు అమ్ముకున్నావు కాబట్టి అధికారం పోయినాక నిన్ను వదిలేసి వాళ్ళు పోయారు ఆ ప్రాంతాల్లో యునానిమస్ అయితే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బెదిరించాడు భయపెట్టాడు ఈ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగినాయి అని చెప్పేటువంటి దొంగ మాటలు చెప్పి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు ఏదేమైనప్పటికీ ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పుని మేము 100కి 100% తలకెక్కించుకోకుండా ఇంకా ప్రజలకి సేవ చేయడానికి ప్రజలకి మంచి కార్యక్రమాలు చేయడానికి మరి ఈ తీర్పుని ఉపయోగపడేలాంటి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం చంద్రబాబు నాయుడు కాటాకు వచ్చేసిన పార్టీ అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఇదే చెప్తాడు 1.27% వస్తే ట్విట్టర్లో పెట్టాడు ఇదే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మనకు ముందుంది మంచి రోజులు అని చెప్పి ముందుంది మంచి రోజులు కాదు చంద్రబాబు ముందుంది ముసళ్ళ పండుగ అంటారు చంద్రబాబు నాయుడు కొడుకు పొప్పునాయుడు ఆ పొప్పునాయుడికి అయితే జగన్ గారిలో బుల్లెట్లే కనపడలా మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రౌండ్ నొక్కితే 151 మంది నేల కూరారు వాళ్ళలో ఈ సన్నాసి కూడా ఉన్నాడు మంగళగిరిలో పడిపోయిన వాళ్ళలో అయినా సరే దున్నపోతు శరీరం కదా ఒక బుల్లెట్ తగిలితే తెలవలా లేచి నాకేం బుల్లెట్ దెబ్బ తగలేదని చెబుతాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గన్లో బుల్లెట్లు లేవని చెప్పాడు
మరి వాళ్ళు ఏం చెబుతారు? జగన్మోహన్ రెడ్డి గారు గన్లో బుల్లెట్లు చూశాడా? కనపడి ఇంకా కనపడలేదా? జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకే తెలుగుదేశం పార్టీ క్లోజ్. రాజకీయాల్లో పరిపక్వత ఉన్నటువంటి ఏ వ్యక్తిని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకే తెలుగుదేశం పార్టీ తట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు జీవితంలో ముఖ్యమంత్రి అవడో, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ పొప్పు నాయుడు కానీ ఎమ్మెల్యేలు కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ సంగతి వాళ్లకు కూడా తెలుసు. వెనకాల ఉన్నటువంటి ఆ 10 మంది పారిపోకుండా చంద్రబాబు నాయుడు వాళ్లకు చెప్పేటువంటి దొంగ మాటలు ఇవి. కాబట్టి ఈ పొప్పు నాయుడు కానీ ఈ తుప్పు నాయుడు కానీ చెప్పేటువంటి మాటల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు జరుగుతాయంటే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు 14 11 ఇంటికో వచ్చి అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు అంటాడు ఆయన. ఈ ఎన్నికల ప్రక్రియ చూస్తే బీజేపీకి కానీ జనసేనకు కానీ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పారో మనందరం చూసాం. ఈ నేదో రకంగా ఇప్పుడు బీజేపీని వదిలించుకోవాలి. అంతకుముందు సిపిఐని సిపిఎంని వెళ్ళి మాయావతి గారి దగ్గర వెయిట్ చేసి మరి అపాయింట్మెంట్ తీసుకుని ఆవిడతో అలయన్స్ పెట్టుకున్నాడు. ఎన్నికలు అవగానే తప్ప నాలుగు ముగ్గుని వదిలాడు. ఈ రోజు బీజేపీని వదిలించుకోవాలి. ఆయన సొంత దత్తత తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు పంచాయతీ చేరాలి. కాబట్టి ఏదో ఒక వంక కావాలి. తెలంగాణలో ఈయన పార్టీ పోటీ చేసేది లేదు, చచ్చేది లేదు. అక్కడ పోటీ చేసినా కూడా డిపాజిట్లు వచ్చేది లేదు, చచ్చేది లేదు. దానికి అక్కడ బీజేపీ మీద నిందలేసి ఏదో రకంగా బీజేపీలోంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు పంచాయతీ చేరాలి. మరి మనం కనుక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినాయి. అయినా కూడా చెత్త చెత్తగా ఓడిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరు అలయన్స్ కలుపుకోవటానికి ఏయో రకంగా బీజేపీ మీద 4 అభండాలు రాళ్లు వేసి బయటికి రావాలి. మీరు వస్తే రండి, కలిస్తే కలవండి. ఇప్పుడు ఎస్సీసీ కలిశాడు, ఏవిఎన్ రాధాకృష్ణ గారు కలిశాడు, బీఆర్ నాయుడు గారు కలిశాడు, పవన్ కళ్యాణ్ గారు కలిశాడు, బీజేపీ వాళ్ళు కలిశారు, తెలుగుదేశం పార్టీ కలిసింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా కలిసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఏమైనా ఓడపీకగలిగారా? ఏమీ పీకలేకపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్మి రాజకీయాలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీతోనో కూడా ఇంటర్నల్ గానో లేక కనబడేటట్టు ఎక్కడ కూడా అలయన్స్ పెట్టుకోడు. ఏ ఎన్నికలు వచ్చినా కూడా సింగల్ గా సింహం సింగల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గానే వస్తాడు. వీళ్ళకి ఏమీ మిగల్చకుండా మొత్తం ఆయనే తీసుకెళ్లేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి రేపు తిరుపతిలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలైనా కూడా 400,000 మెట్ల మెజార్టీతో తిరుపతి పార్లమెంటును కూడా వైఎస్ఆర్సీపీ గెలిచి తీరుతుంది. ఎంతమంది ఏ రకంగా అడ్డం పడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఏ వ్యక్తులు కూడా ఆపలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలని అన్ని కులాలని అన్ని మతాలని అందరినీ సమానంగా చూసేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఎవరైనా తెలుసో తెలవకో జగన్నాథ రథచక్రాల కింద అడ్డం పడదామని కనుక ఎవడన్నా వస్తే నలిగిపోవటం తథ్యం. నేను గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా, రేపు కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు నడిపేటువంటి జగన్నాథ రథచక్రాల కింద ఎంతమంది కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా నలిగిపోవటం తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారి రథ చక్రాలను, జగన్మోహన్ రెడ్డి గారి రథాన్ని 5 కోట్ల మంది ఆంధ్రులు లాగేటువంటి రథం అది. దాని ముందు కనుక మీరు అడ్డం పడితే నలిగిపోక తప్పదు. ఇప్పుడు గెలిచినటువంటి స్థానాల్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇన్ఛార్జీలు ఉన్నారు. గెలిచినటువంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆలోచించేది ఒకటే, అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని కులాలని సమానంగా కలిపి తీసుకెళ్లాలి రాజకీయాల్లో కానీ ప్రభుత్వంలో కానీ అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. మీరు చూశారు కేబినెట్ మొట్టమొదట ఆయనకి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఒత్తిళ్లున్నా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ కేబినెట్లోనే సముచితమైనటువంటి స్థానం సగ భాగం పైన వాళ్ళకు కల్పించడం కానీ మరి డిప్యూటీ సీఎంలు మరి ఎస్టీలకు ఇవ్వడం జరిగింది, ఎస్సీలకు ఇవ్వడం జరిగింది, మరి మైనార్టీలకు ఇవ్వడం జరిగింది,
కాపులకు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మాకు గెలిచినటువంటి వాటిలో ఈ కులాలు మతాలు ఇటన్నిటిని కూడా సమతుల్యతతో మరి మేయర్ పదవులు కూడా చైర్మన్ పీఠాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కసరత్ చేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారమే మా పార్టీలో మేయర్లు కానీ చైర్మన్లు కానీ నిర్ణయం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.